ప్రధానాధికారి రజత్ కుమార్ గారిని నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే మీరు పోలీసు మొత్తం వ్యవస్థను అక్కడికి పంపించండి, తక్షణమే నిఘా వర్గాలను అందరిని అక్కడికి పంపించండి, ఎన్నికల పర్యవేక్షణ అధికారులను మీరు అక్కడికి పంపించండి, లోపల జరుగుతున్న చిదంబర రహస్యాన్ని ఛేదించండి. మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అది సక్రమమైన వ్యాపారమే అయితే మిమ్మల్ని ఎందుకు కెమెరాలతో లోపలికి అలౌ చేయరు? మీరు లోపలికి వెళ్ళండి. బహిరంగ కార్యక్రమం ఏది పెట్టుకున్నా, పబ్లిక్ ఫంక్షన్ ఏది పెట్టుకున్నా మీడియాకు అనుమతి ఇవ్వాల్సిందే కదా. ఇవాళ మీరు గచ్చిబౌలి స్టేడియంలోకి లోపలికి వెళ్ళి చూడండి ఏం జరుగుతుందో. ఈ రాష్ట్రాన్ని చంద్రశేఖర్ రావు గారు ఏ దిశగా పరిపాలిస్తున్నాడో తెలుసుకోవాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే ఇటు మా ఎన్హెచ్వై విద్యార్థులు కానీ, మా యూత్ కాంగ్రెస్ విద్యార్థులు కానీ, మా యూత్ కాంగ్రెస్ నాయకులు కానీ ఖచ్చితంగా వాళ్ళ నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. నేను ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత అధికారులతో కూడా మాట్లాడతా, అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతే నేనే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్తా. ఇంత దుర్మార్గమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వ రక్షణలతో జరుగుతున్నప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా మా మీద ఉన్నది. సాయంత్రం జరగబోయే ఈ మొత్తం తతంగం ప్రజలకందరికీ తెలియాలి. పోయిన సంవత్సరం కోర్టు ఏదైతే మొత్తం వీడియోలు తీసి కోర్టుకు సబ్మిట్ చేయమన్నదో ఈసారి కూడా నేను పోలీసులను డిమాండ్ చేస్తున్నా, లోపల జరుగుతున్న ఈవెంట్తో సహా మీరు 5 లక్షల రూపాయలకు అమ్మిన టికెట్ల బాక్సులలో ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారు కూడా మొత్తం వీడియోలు తీయాలి. దీని వెనకాల ఉన్న చిదంబర రహస్యాన్ని ఛేదించాలి. లేకపోతే మా ఎన్హెచ్ఓ మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతోని మేమే ప్రత్యక్ష కార్యాచరణకు పాల్పడాల్సి వస్తుంది. ప్రభుత్వం మమ్మల్ని ఆ పరిస్థితికి వెళ్ళనీయకుండా ఆలోచన చేసి తక్షణమే ఎన్నికల అధికారి సరైన విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.